కరీంనగర్ ఎడిషన్ తీసుకుంటే కరీంనగర్ దొర ఈ కబ్జాలేంటి శనార్తిలో వచ్చిన కథనం మరో చోట రిపీట్. ఈసారి 45 కోట్ల విలువైన ఎస్ఆర్ఎస్పీ భూమి కేసరు 954 సర్వే నెంబర్లను 2 ఎకరాల 10 గుంటల పది గుంటలపై కన్ను ఏకంగా డ్యామ్ కట్టను ఆనుకొని కంపౌండ్ నిర్మాణం మున్సిపల్ కార్పొరేషన్ సంపూర్ణ మద్దతు అట. ఇక చూసుకో కరీంనగర్ దొర నటైనా ఓ నాయన మీరు బతకనియరు రాజరానిగా ఏదో ఒక రోజు జనం తిరగబడి ఈ పోలీసులు గిలీసులు ఏ అమ్మ చంపారే ఏమని వాడిని చంపిపారే తర్వాత పోలీసు వాళ్ళ లెక్క ఆయన కాడికి వస్తాటరు ఇసుకొస్తాటు ప్రమాదం కానీ వస్తాటు అట్లా. ఈ ఏమైంది ఇది పోలేం దాకా వచ్చింది. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు జీవోను మరో 4 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేస్తుందని మీరు భావిస్తున్నారా అంటే చేయదు నమ్మకం లేదు దొర 82% మంది చేయదని చెప్తున్నారు. ఇక పాలాభిషేకాలు ప్యాకెట్లు బంద్ చేయరుగా ఎందుకైనా మంచిది. ప్రాజెక్టు కట్టిండ్రు పరిహారం మరిచిండ్రు ఏండ్లు గడుస్తున్నా పునరావాసం కల్పించలే సంక్షేమ శాఖ మంత్రి ఇలాకాలోనే సంక్షేమం కరువు పాత పాఠశాలలో తలదాచుకుంటున్న నిర్వాసితులట. వెలగటూరు చెంగ్యాంగ్ గ్రామస్తుల దీన స్థితి జగిత్యాల జిల్లాలో చూడుగా పాఠశాలల భక్తులు ఇలాగ. నా పేరు సందేవేని కొమరమ్మ. ప్రాజెక్టు అయ్యి 15 ఏళ్ళు గడిచినా మా సమస్యలు తీరడం లేదు. పాత పాఠశాలలో ఉండడంతో భయం భయంగానే బతుకుతున్నాడు. పాత పాఠశాలల ఇండ్లు అగోన్లు ఉంటారు చూసుకో ఇవి ఇట్లుంటది కథ పేదోని బతుకు. కలగానే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 500 కోట్లతో పనులు ప్రారంభం 15 ఏళ్ళైనా పూర్తి కాని వైనం నిలదీస్తున్న ప్రజా సంఘాల నాయకులు కేక్ కటింగ్ చేసి వినుతున్న నిరసన. కేక్ కటింగ్ చేసి పైసలు దండు ఇంకా 15 ఏళ్ళైంది. ఇదేమో నల్గొండ, ఇదేమో ఇక కరీంనగర్ చూసుకుంటే మంతని డిపోల్లో లక్షల్లో స్కామ్ పట్టించుకొని యాజమాన్యం. ప్రైవేట్ ప్రోగ్రాంలకు ఆర్టీసీ బస్సులు తప్పుడు లెక్కలు చూపిన అధికారులు చర్యలు తీసుకొని మేనేజ్మెంట్ తప్పు లేని డ్రైవర్ని సస్పెండ్ చేసిన డిఎం అట. బలికా బక్రా. ఇక బడికి పోవాలంటే బురదలో నడవాల్సిందే. బస్సులు రావు, బండ్లు పోవు, రోడ్డు లేక గ్రామస్తుల అవస్థలు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇచ్చి మరిచిన ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్. మళ్ళొకసారి ఎయిరి రసమయ్యకి ఎయిరి మానకొండూరా మానకొండూరులో మళ్ళొకసారి ఎత్తిరంటే ఓడిచిపోతారు.